మానవుడిగా పుట్టడమే గొప్ప వరం నీకు అని చెప్పింది హిందూ ధర్మం. కానీ ఒక మతం అంటుంది, నువ్వు మనిషిగా పుట్టావంటే నువ్వు పాపివి అంటుంది. నేను ఒక ప్రశ్న వేస్తాను, అసలు ఆ దేవుడికైనా బుద్ధి ఉండాలి, ఆ మతానికైనా సిగ్గుండాలి? నేను అడిగాను, నన్ను పుట్టించమని ఈ భూమి మీద ఎందుకు ఆ దేవుడు నన్ను పుట్టించాడు? తీరా నేను పుట్టిన తర్వాత, ఆయన పుట్టిస్తే పుట్టిన తర్వాత నన్ను ఆ మతం వచ్చి నువ్వు పాపివి, నువ్వు పుట్టావు పాపివి అంటుంది. ఎవడడిగాడు నన్ను పుట్టించమని? నేను ప్రశ్నిస్తున్నా. ఆయన ప్రశ్నిస్తున్నాడు సార్, జవాబు ఇచ్చే వాళ్ళు ఉన్నారా? ఎస్. బిబు గారు మీరు ముందు మాట్లాడండి. ఎస్. యాక్చువల్లీ చెప్తుంది అదేంటి, పాపిగా అదే మనిషిగా పుట్టడం పెద్ద వరం అని చెప్తుంది. మనిషిగా పుట్టడం పాపం అని క్రైస్తవం చెప్తుందని ఆయన తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా మనుషులు దేవుని స్వరూపంలో దేవుని పోలిక చొప్పున చేయబడ్డారు అన్నటువంటి వాస్తవం చాలా స్పష్టంగా రాయబడింది. సో బైబిల్ని ఏ నేపథ్యం నుండి బైబిల్ మనుషుల్ని పాపులు అని తీర్పు తీరుస్తుందో, వారికి రక్షణ అవసరమని బోధిస్తుందో పూర్తిగా వివరించకుండా కేవలం ఒక స్టేట్మెంట్ తీసుకుని దాన్ని మిస్రిప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆయన. అంటే దీనికి ఒక థియోలాజికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. మనుషులు పాపులు అన్నప్పుడు దేవుడు వారిని పాపులుగా సృష్టించాడు అని ఎక్కడ చెప్పట్లేదు. దేవుడు ఎవరిని అలా సృష్టించాడు? దేవుడు మనుషులను అందరినీ కూడా తన పోలికలో తన స్వరూపంలో సృష్టించాడు అని. వాస్తవానికి మనుషులుగా పుట్టడం వరమని హిందూ మతం ఎక్కడ చెప్పిందో నాకు తెలియదు, కానీ ఈ నాలుగు వర్ణాలు ఉన్నాయి కాబట్టి కేవలం బ్రాహ్మణుడిగా పుడితే మాత్రమే వరం. అదే మేబీ చెప్పిన ఇతనికి కూడా అవకాశం లేదు. చెప్పే ఇతను కూడా అవకాశం లేదు, ఎందుకంటే ఇతను భయంకర ఎస్టీ అని ఒకసారి చెప్పుకున్నాడు. ఏ తారతమ్యం లేకుండా మనుషులందరూ కూడా దేవుని స్వరూపంలో దేవుని పోలిక చొప్పునే చేయబడ్డారు అని చెప్పడం నిజంగా వరం. కానీ ఆ వరాన్ని మనిషి పోగొట్టుకున్నాడు తన పాపం కారణంగా. దాన్ని తిరిగిస్తాను మళ్ళీ యేసుక్రీస్తులు అని చెప్పి అది తిరిగి ఇవ్వడం కోసం నువ్వు ఉన్నటువంటి పరిస్థితి నువ్వు తెలుసుకునే విధంగా సువార్త ప్రకటన చేస్తా ఉంది బైబిల్ గ్రంథం. ఓకే, దాన్ని తప్పుబట్టి ఈయన మాట్లాడుతున్నాడు. సో ఈయన పూర్తిగా మిస్రిప్రజెంట్ చేసి మాట్లాడుతున్నాడు అన్నది చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ. సో అక్కడ ఒక శ్లోకం మనం చూస్తూ ఉంటాం, పాపాత్మా పాప సంభవ త్రాహిమాం కృపయా దేవా శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. ఇదేం చెప్తుంది? మనిషిగా పుట్టడం మా మతాలు వరం అని చెప్తుంటే ఈ శ్లోకం ఏం చెప్తుంది? నేను పాపిని అని చెప్తుంది. పాపోహం పాపకర్మాహం, నేను పాపిని, నా క్రియలు పాపము, నేను పాపాత్ముణ్ణి, పాప సంభవ. ఇది అది చెబుతున్న విషయం. పరిపూర్ణానంద స్వామి గారికి వారి గ్రంథాల గురించి సరైన అవగాహన లేదు. ఏమండి, బైబుల్ చెప్తున్న విషయం ఇందాక ప్రియులు మొదలు పెట్టారు, అది కూడా చెప్తాను నేను. కాబట్టి మొట్టమొదటిది, మా హైందవ మతంలో మానవుణ్ణి పవిత్రుడు లేదా మానవ జన్మ అది దైవవరం అన్న ప్రస్తావన దాఖలాలు ఎక్కడా లేవు. అక్కడ మునులు ఘోషిస్తున్న విషయం ఏంటంటే, నేను పాపిని, పాపక్రియలు చేస్తున్న వాడిను, పాపాత్ముణ్ణి, పాపుని ఒక పాపికి వచ్చే ఆ సంభవాన్ని పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నవాడిని నన్ను రక్షించయ్యా. కాబట్టి ఆయన చెప్తున్న మాట పక్కా అబద్ధం. ఆయన వేదాలకు ఆయన వాటికి అది నిలబడదు. అది మొదటి విషయం. అయితే బైబిల్ చెప్తుంది ఏంటంటే, దేవుడు సృష్టిలో ఉన్న వాటన్నిటికంటే కూడా మకుటము లేని మహారాజుగా దేవుని పోలికను ఆకారమును ఇచ్చి, జన్మలలో ఒక జన్మగా కాదు, సృజనలోనే అనేకమైన జంతువులు రకరకాలైన సృష్టిలో మకుటము లేని మహారాజుగా ఉన్నతంగా దేవుడు మానవుని చేశాడు. ఖచ్చితంగా మానవునిగా జన్మించడం దేవుని దృష్టిలో ఒక ఉన్నతమైన ఆలోచన మాత్రమే. అందులో మటుకు ఏమాత్రం వెనకడుగు వేసేది లేదు. అయితే ఇది నాన్న, మానవుడు ఎప్పుడైతే దేవునికి అవిధేయుడై ఉన్నాడో, ఇది వారు బైబుల్ చదువుకోవాల. రోమిలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 12 నుంచి ఉన్న భాగాలన్నీ కూడా మనం చూస్తాం. తొలి మానవుని అవిధేయత వలన మానవులందరి మీదకి మరణము, అనగా మరణం కంటే ముందు పాపము సంప్రాప్తమయ్యింది. అక్కడతో ఫుల్ స్టాప్ పెడితే ఈ బైబిల్ను చదవాల్సిన అవసరం లేదు. అక్కడతో ఫుల్ స్టాప్ పెడితే దేవుడు మంచివాడు అన్నాను కూడా అవకాశం లేదు. దేవుడు మానవుడు పాపం చేసిన తర్వాత ఏం చేశాడంటే, మానవుని జోలికి మానవుని వదిలేయకుండా, వాడి చావుకు వాడిని వదిలేయకుండా ఈ లోకానికి వచ్చాడు. ఇంకొక శ్లోకం కూడా అక్కడే మనం చదువుతాం, సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. సర్వ మానవుల పాపములు
మరలా ఒప్పుకోక తప్పు కదా మానవులందరూ పాపులేనని, సర్వ మానవుల పాపములు పరిహరించబడాలి అని అంటే రక్తం చిందించబడాలి. ఆ రక్తము సాక్షాత్తు పరమాత్మునిదే, ఆయన స్వచ్ఛందంగా ఇచ్చినదై ప్రోక్షించినదై ఉండాలి అని ఉంది ప్రశ్న. అదిగో పరిపూర్ణానంద గారికి డిచికి బాబాకి వేస్తున్న ప్రశ్న ఏంటంటే, మొత్తం 33 కోట్లలో 300 కోట్లలో 330లో దేవుళ్ళు దేవతలు అనబడిన వాళ్ళలో ఎవడు ఈ రకంగా దేవుడి యొక్క గొప్ప వరం అనబడినా, పాపిగా మలచబడినా, మీ గ్రంథాలు ఒప్పుకుంటున్నా, నువ్వు కూడా నాలాగే పాపివై ఉంటున్న స్థితిలో ఉన్న నిన్ను నన్ను రక్షించడానికి రక్తం ఇష్టపూర్వకంగా చిందించి శక్తిమంతుడై ఉండి తన శక్తిని అణుచుకొని మన కోసం ప్రాణం పెట్టి రక్తదానం చేసింది, ప్రాణదానం చేసింది ఎవరు? ఈ భగవద్గీతను పట్టుకుని అందరికి మాట్లాడుతుంటాడు కాబట్టి అందులో నుంచే సమాధానం చెప్తాం. 9వ అధ్యాయం 32వ వచనం, మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏ అపి స్యు పాపయోనయ. అంటే అర్థం ఏంటి? స్త్రియో వైశ్యాస్తదా శూద్ర తే అపి యాంతి పరాంగతి. అంటే స్త్రీలు, వైశ్యులు మరియు శూద్రులు వీరు పాపయోనులయందు జన్మించిన వారు. నేను చెప్పట్లేదు, శ్రీ మహాభగవద్గీత మీరు వంచేదే, మీరు వంచితేనే నేను తీసుకున్నాను. ఇందులో ఉంది వాళ్ళందరికీ కూడా నేనే ఏం చేస్తానంటున్నాడు, పుణ్య దాన్నేమంటాడు, మోక్షప్రదాతనుగా ఉన్నాను అంటున్నాడు. అంటే మిగిలిన వాళ్ళకు, అంటే క్షత్రియులకు మరియు బ్రాహ్మణులకు ఈయన ఇవ్వడా? ఓకే, ఏంటి ఈ తారతమ్యం? బ్రాహ్మణులు క్షత్రియులకు నేనే ఇస్తాను, ఈయనకు వీళ్ళకు కూడా ఇస్తాను అని అంటుంటే వాళ్ళకు వీళ్ళకు ఉన్న తేడా ఏంటి అనేది మనం అడగాలి, మనం అర్థం చేసుకోవాలి. చూస్తున్నటువంటి అంటే మీరు ప్రేక్షకులకు అర్థం అవ్వాలి. మన వాళ్ళు ప్రశ్నించేదాని కొరకు, మన వాళ్ళు ప్రశ్నించడం కోసమే కాదు, చూస్తున్నటువంటి హైందవ సోదరులకు కూడా అర్థం కావాలి. ఎంత ఈయన ప్రజలను మభ్య పెడుతున్నాడు. ఏమని మభ్య పెడుతున్నాడు? వీళ్ళు ఆయన ఎవరైతే చెప్పారో ఈ టెర్రరిస్ట్ బాబా, ఈయన నేను సిమ్ కార్డు బాబా, టెర్రరిస్ట్ బాబా అంటాను. నా వ్యక్తిగత ఇది అభిప్రాయం, వ్యక్తిగతంగా నేను దీనికి సంపూర్ణ బాధ్యత తీసుకుని అంటున్నాను. ఓకే, ఆయన టెర్రరిస్ట్ అని ఎందుకు అంటున్నానంటే టెర్రరిస్ట్ పనులు చేయమని చెప్తాడు కాబట్టి. ఓకే, సో ఈయన ఏమంటున్నాడు, పుట్టినోడిని పాపి అని క్రైస్తవ మతం చెప్తుంది, అలాంటి దేవునికి సిగ్గుందా, నీచమైన మతం ఇది అన్నాడు కదా. సో ఇప్పుడు ఈయనకి ఏం సిగ్గుంది? ఓకే, ఈయనకి ఏ నీచమైన స్థితి ఉంది బాబు? అలా దేవుని ప్రశ్నించటమే పాపం రా నాయన, నువ్వు ఏ కొగ్గట్టుకున్నా అది పాపమే. ఓకే, అర్థమైందా? సో మామి పార్థ వ్యపాశ్రిత్య ఏ అపిస్యు పాపయోన, అంటే పాపయోనుల ఎందు జన్మించిన వారు ఉన్నారు అని చెప్పే నీ దేవుడు కూడా నువ్వు అడిగిన ప్రశ్నకే పడతాడు, అక్కడికే రావాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. అంత మాత్రమే కాదు, మరి మీ దేవుడు చెప్పిన ప్రకారంగా ఏమో బ్రాహ్మణుడు తలమీదులు తలలో నుంచి వచ్చాడు, ఏమి క్షత్రియుడు భుజభాగం నుంచి వచ్చాడు, మిగిలిన వాళ్ళు ఉదరభాగము తొడలు మరియు కాళ్ళ నుంచి వచ్చారు అని చెప్తున్నారు కదా. స్త్రీ పాపిగా పుట్టింది, స్త్రీ తను తన మెన్స్ట్రుయేషన్ పీరియడ్లో ఉన్నప్పుడు, లేకపోతే ఆమె బహిష్టు ఋతుస్రావంలో ఉన్నప్పుడు కుక్కను దాకినా స్త్రీని దాకినా ఒకటే అంటాడు. అంటే కుక్కతో సమానమా స్త్రీ? స్త్రీ యొక్క శరీర అమరికల కారణంగా నువ్వు ఆమెను పాపి పాపి కాదు అని నిర్ణయిస్తావు, ఇది నీ స్థితి. నువ్వు వచ్చి బైబిల్ను ప్రశ్నిస్తున్నావు, బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు మానవుడిని తన పోలిక ఎందు తన స్వరూపంలో చేసుకున్నాడు, నరునిగాను స్త్రీగాను, పురుషుడిగాను స్త్రీగాను చేశాడు. స్త్రీ కూడా ఎవరి పోలికలో ఉందంటున్నాడు దేవుడు? తన పోలికలో ఉందని అంటున్నాడు. నువ్వేమంటున్నావు? నువ్వు ప్రకటించే ఈ మతం ఏమంటుంది? కుక్కతో సమానం, గాడిదతో సమానం, ఇట్లా చదువుతూ పోయాడు. దండకాలు ఉంటాయి వరుసగా, అది నిజంగా ప్రతి హైందవ స్త్రీ గనుక ఇప్పుడున్న అత్యాధునిక కాలంలో ఉన్న స్త్రీలు కానీ యవనస్తులు ఎవరైనా చదివితే వారు దాన్ని జీర్ణించుకోలేరు. సో అంత దారుణమైన వర్ణనలు ఉన్నాయి స్త్రీ గురించి. శ్రీమద్ భగవద్గీత 15వ అధ్యాయము పురుషోత్తమ యోగం అంటారు దీన్ని. ఇందులో 4వ వచనం, తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతాన నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తి ప్రసృతా పురాణి. అంటే పిదప దేనిని పొందితే మళ్ళీ ఈ సంసారానికి తిరిగి రావడం అనేది లేదో, ఆ పరమపదాన్ని అన్వేషించాలి. ఆ పరమపదం గురించి మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? అర్జునుడు కాదు. ఎవరు మాట్లాడుతున్నాడు? శ్రీ భగవాను వాచ, అంటే భగవంతుడు మాట్లాడుతున్నాడు కదా. భగవంతుడు మాట్లాడుతూ ఏమంటున్నాడు అని అంటే,
ఎవరుండి అనాది అయిన ఈ సంసార ప్రవాహం నిర్గతమైనదో నేను ఆ ఆది పురుషుణ్ణి శరణు జొచ్చుతున్నాను. ఇప్పుడు కృష్ణుడు ఎవరిని శరణు జొచ్చుతున్నాడు అంటారు? మాట్లాడేది కృష్ణుడే. అవును, శ్రీ భగవాను వాచ, భగవాన్ మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఏమంటున్నాడు? నేను ఆ ఆది పురుషుణ్ణి శరణు జొచ్చుతున్నాను అంటాడు. అంటే ఈయన కాదు ఆది పురుషుడు, ఇంకెవరో ఉన్నారు. ఏమంటారు? ఆ ఎవరో ఎవరు చూసే వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇంకా రైట్, ఇంకొక బాబా ఏమన్నాడు, ఈ ప్రపంచ వ్యాప్తంగా ప్రదర్శించబడబోతుంది, ఇది మన తరుణం, మన సమయం. నేడే మీరు మీ కేబుల్ మరియు డిటిహెచ్ ఆపరేటర్లను సంప్రదించండి. మాకు రక్షణ ఛానల్ కావాలి అని అడగండి. అందుకు మనం అదనంగా చెల్లించవలసిన అవసరం లేదు. ఇకపై మీరు మీ కుటుంబం పొందుకుపోయే ఆధ్యాత్మిక దీవెనలకు కొదువ లేదు. కానీ ఇవొక్కటి మాత్రం మరవకండి, రక్షణ ఛానల్ మాకు కావాలి అని మీ డిటిహెచ్ మరియు కేబుల్ ఆపరేటర్లని అడగటం మాత్రం మర్చిపోకండి. బికాజ్ రక్షణ టీవీ ఈజ్ నౌ ఎ ఫ్రీ టు ఎయిర్ ఛానల్. సబ్స్క్రైబ్ ఇట్ అండ్ బీ బ్లెస్డ్ ఇన్ యువర్ లైవ్స్. థ్యాంక్ యూ సో మచ్.